యేసుక్రీస్తును సిలువ వేసిన రోజును స్మరించుకుంటూ శోకతప్త హృదయంతో క్రైస్తవులందరూ ఉపవాసం ఉండి గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నట్లు ఫాదర్ ఆంటోనీ తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కప్పలదొరువు సెంటర్ నుంచి చర్చి ప్రాంగణం వరకు సిలువ మోస్తూ క్రీస్తు సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఫాదర్ ఎంఎల్ ఆంటోనీ మాట్లాడుతూ, సమస్త మానవాళి చేసిన పాపాల కోసం యేసుక్రీస్తు సిలువుపై ప్రాణాలు అర్పించారన్నారు. యేసు తిరిగి మూడో రోజు సమాధి నుంచి లేచారని చెప్పారు. పొరుగువారిని ప్రేమించాలని, వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారన్నారు. జీసస్ క్రైస్తవ మత విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు శుక్రవారం సిలువ వేయబడ్డారని చెప్పారు. అందుకు గుర్తుగా ప్రార్థనలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘస్థులు పాల్గొన్నారు. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, దైవ భక్తులారా, క్రీస్తు ప్రభుకు సాక్షులారా, ఈరోజు క్రైస్తవులను మేమందరం కూడా క్రీస్తు ప్రభు వలనాడు మోసినటువంటి సిలువను ధ్యానిస్తూ సర్వ మానవ పాపం కొరకు మరణించిన ఘట్టాన్ని ధ్యానిస్తూ ఈ సిలువ యాత్రను మేము కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఏ వ్యక్తి కూడా పాపముల్లో మరణించకుండా, పాపం అనేటువంటి శిక్షకు గురి అయి నరకానికి వెళ్లకుండా తాను మనల్ని ప్రేమించాడు. తన ఏకైక కుమారుని లోకాన్ని పంపించాడు. కానీ సకల మానవ జాతి చేసినటువంటి పాపము కోసం ఆయన సిలువను ఎత్తాడు, సిలువలో మరణించాడు. అంటే ఇది దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమను తన దివ్య కుమారుని సిలువ మరణం ద్వారా చూయించాడు. ఆయన రక్షణని ఇవ్వడానికి, దేవుని ప్రేమను చూపెట్టడానికి ఈ లోకానికి వస్తే స్వార్థపరులు ఆయనకు సిలువ మరణ శిక్ష విధించారు. ఆయన ఏ తప్పు చేయలేదు. మానవులని మనము పొరపాటు చేశాం, తప్పిదం చేశాం, గర్వంతో ఆయనను సిలువను ఎక్కించాం. సిలువ శిక్ష అనేది ఒక నరహంతునికి వచ్చేటువంటి శిక్ష. కానీ దేవుని కుమారుడు మన మీద ఉన్నటువంటి ప్రేమ వలన ఆయన మన కోసం మరణించాడు. ఇవన్నీ ఎందుకంటే దేవుని కుమారుడు మన చెంతకు వచ్చాడు. మనలందరినీ కూడా దేవుని చెంతకు తీసుకుని వెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువను ఎక్కాడు, సిలువలో మరణించాడు. ఆయన సిలువ మోసుకొని పోయేటువంటి సమయంలో కూడా మన కోసం ప్రార్థన చేశాడు. తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు అని మన కోసం ప్రార్థించాడు. వీరిని క్షమించండి అని చెప్పి మన కోసం ప్రార్థన చేశాడు. సృష్టిని ఒక మాటలో సృష్టించినటువంటి ఆయన నింగికి నేలకు వేలాడుతూ నా అంతయ సమాప్తమైనది అని చెప్పి మరణించాడు. చూడండి, స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జోన్ 4 సమీక్షా సమావేశానికి నెల్లూరుకు విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు ధర్మవరం సుబ్బారావు, టీడీపీ నగర మాజీ అధ్యక్షులు నెల్లూరు, ధర్మవరం గణేష్, 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నెల్లూరు.